హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏకలవ్య మోడల్ స్కూల్కి సంబంధించి ఎగ్జామినేషన్ డేట్స్ అలాగే ఎగ్జామినేషన్ సిటీస్ అయితే మనకు వెబ్సైట్లో ప్రొవైడ్ చేశారనమాట సో మనకు సంబంధించి ఎగ్జామినేషన్ సిటీ ఎక్కడ వచ్చాయనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం సో మనం ఎగ్జామినేషన్ డేట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ప్రిన్సిపాల్కి వచ్చేసి పదహారు తేదీనైతే ఉంటుంది అనమాట అలాగే పీజీటీకి పదహారు తేదీన ఈవినింగ్ అయితే ఉంటుంది అలాగే హాస్టల్ వార్డెన్కి పదిహేడు తేదీన మార్నింగ్ అయితే ఉంటుంది అలాగే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి వచ్చేసి పదిహేడో తేదీన ఈవినింగ్ అయితే ఉంటుంది అలాగే లేబర్ అటెండ్కి వచ్చేసి ఇరవై మూడు తారీఖు మార్నింగ్ అయితే ఉంటుంది అలాగే టీజీటీకి వచ్చేసి ఇరవై మూడు తారీఖు ఈవినింగ్ అయితే ఉంటుంది అలాగే టీజీటీ మిస్క్ అంటే టెచ్ఎస్కి వచ్చేసి ఇరవై నాలుగు తారీఖు మార్నింగ్ అయితే ఉంటుంది అలాగే అకౌంటెంట్ వచ్చేసి ఇరవై నాలుగు తారీఖు ఈవినింగ్ అయితే ఉంటుంది అనమాట సో ఈ విధంగా సెషన్స్ వైజ్ గా ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట సో మనకు ఎగ్జామినేషన్ సిటీస్ కూడా మనకైతే పెట్టారనమాట ఏ విధంగా చెక్ చేసుకుని మనం అయితే చూద్దాం సో మీరు ప్రిన్సిపాల్ కి సంబంధించి మీ ఎగ్జామినేషన్ సిటీ మీరు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఈ లింక్ కనిపిస్తుంది కదా ఈ లింక్ మీద క్లిక్ చేసి మీరు అయితే తెలుసుకోవచ్చు ఆ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ లింక్ అయితే సెకండ్ లింక్ అయితే ఉంటుంది అలాగే నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించి మీరు తెలుసుకోవాలనుకుంటే థర్డ్ లింక్ అయితే ఉంటుంది అలాగే ట్రైనింగ్ గ్రాడ్యుయేట్ అంటే టీజీటీ టీచర్స్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఫోర్త్ లింక్ అయితే ఉంటుంది అనమాట అలాగే ఫిఫ్త్ లింక్ వచ్చేసరికి హాస్టల్ వాడికి సంబంధించి మీరు అయితే తెలుసుకోవచ్చు సో నేను నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించి మీకు ఒకటి ఎగ్జాంపుల్గా మీకు అయితే చే చూపిస్తాను ఈ లింక్ ఉంది కదా ఈ లింక్ మీద మనం అయితే క్లిక్ చేయాలి ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ సో మీకు సంబంధించి అప్లికేషన్ నెంబర్ ఉంటుంది కదా ఆ నెంబర్ ఇక్కడైతే ఎంటర్ చేయాలి సో విధంగా అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి సో విధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ కనిపిస్తుంది క్యాప్చే క్యాప్చి ఇక్కడ అయితే ఎంటర్ చేయండి సో విధంగా అప్లికేషన్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ అలాగే క్యాప్స్ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి సో విధంగా క్లిక్ చేసిన తర్వాత చూసుకోవచ్చు ఈ విధంగా అయితే వచ్చిందనమాట ఇక్కడ చూసుకోవచ్చు అప్లికేషన్ నెంబర్ అలాగే మన డీటెయిల్స్ అయితే ఇక్కడైతే వచ్చింది మన ఎగ్జామినేషన్ డేట్ అయితే వచ్చింది అలాగే మన సెషన్ అయితే వచ్చింది అనమాట ఇక్కడ ఈవినింగ్ అని జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ సంబంధించి మనకు ఈవినింగ్ సెషన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది కాబట్టి ఈవినింగ్ సెషన్ అయితే ఇక్కడ చూపిస్తుంది సో మీరు ఇక్కడ గమనించవలసింది మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్స్ విశాఖపట్నం ఇక్కడైతే మెన్షన్ చేశారు ఇది మీరు తెలుసుకోవాల్సిందనమాట సో ఇదైతే అడ్మిట్ అడ్మిన్ కార్డ్ అయితే కాదు ఇక్కడ చూసుకోవచ్చు దిస్ ఇస్ నాట్ ది అడ్మిట్ కార్డ్ అని క్లియర్ ఇక్కడైతే మెన్షన్ చేశారు సో ఇదైతే మీ హల్ టికెట్ అయితే కాదనమాట ఓన్లీ మీ సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్స్ మీరు చెక్ చేసుకోవడానికి మాత్రమే ఈ అప్డేట్ అయితే ఇచ్చారనమాట ఇక్కడ చూసుకోవచ్చు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ సంబంధించి ఎగ్జామినేషన్ సిటీ అయితే విశాఖపట్నంలో ఉంటుంది కానీ ఎగ్జాక్ట్ గా ఏ సెంటర్ అనేది వీళ్ళైతే ఇక్కడైతే మెన్షన్ చేయలేదు సో వీళ్ళు ఏమంటున్నారంటే ద అడ్మిట్ కార్డ్ షాల్ బి ఇష్యూడ్ టూ డేస్ బిఫోర్ ది ఎగ్జామినేషన్ డేట్ అని ఇక్కడైతే మెన్షన్ చేశారు అంటే అంటే ఎగ్జామినేషన్ డేట్ ఒక రెండు రోజుల ముందు వీలైతే ఆల్ టికెట్ ఇస్తామని వీళ్ళైతే ఇక్కడైతే మెన్షన్ చేశారు చూసుకోవచ్చు ఎప్పుడైతే మనకు ఎగ్జామ్ జరుగుతుందో దానికన్నా ఒక రెండు రోజుల అయితే వీళ్ళు ఆల్ టికెట్స్ అయితే ఈ వెబ్సైట్ లో పెడతారు కానీ ఇదైతే ఆల్ టికెట్ అయితే కాదనమాట ఓన్లీ వీరు ఎగ్జామినేషన్ సిటీ మీరు తెలుసుకోవడానికి మాత్రమే ఈ అప్డేట్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు సో మీకు ఆల్ టికెట్ వచ్చినప్పుడు మళ్ళీ నేను ఒక వీడియో అయితే చేస్తాను సో ఇదే అనమాట అప్డేట్ ఇదైతే మీ అడ్మిట్ కార్డ్ అయితే కాదు జస్ట్ మీ సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్స్ తెలుసుకోవడానికి మాత్రమే మీకు ఎగ్జామ్ రెండు రోజుల ముందైతే మీకు ఆల్ టికెట్స్ అయితే ఇష్యూ చేస్తారన్నమాట ఈ వెబ్సైట్లో అప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకుని ఆల్ టికెట్ అయితే మీరు ఎగ్జామ్ హాల్గా అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది సో ఇది అప్డేట్లో లేటెస్ట్ అప్డేట్స్ కావాలంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక వీడియో నేను వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్